మనుషులు మనల్ని విడిచి వెళ్ళిపోతారు కానీ దేవుడు ఎప్పుడూ కూడా మనల్ని విడిచి వెళ్ళడు ఆయన మనతో ఉంటాడు సంవత్సరాలు గడుస్తున్న కొలది ఆయన వాత్సల్యత ఆయన ప్రేమ ఆయన కనికరము ఆయన కృప మనతో ఉంటది దినమెల్ల ఆయన రెక్కల చాచి మన వైపు ఆయన చూస్తూ ఉన్నాడు మన జీవితాల్లో ఆయన కార్యాలు చేసే దేవుడు మనకున్నాడు హల్లెలూయా హల్లెలూయా నా సేవా పరిచర్యలు గురించి ఒక 5 నిమిషాలు చెప్పి ఆయీ గారికి నేను సమయం ఇస్తాను దేవోరా ప్రేయర్ హీలింగ్ మినిస్ట్రీస్ ఒక చిన్న షెడ్లో మొదలైంది నేను ఈ మాట నేను ఎప్పుడూ చెబుతానండి ఎందుకంటే నేను ఏంటనేది నాకు తెలుసు గతం ఎప్పుడు మర్చిపోకూడదు గతాన్ని మర్చిపోయినవాడు కృతజ్ఞత లేనివాడే ఎప్పుడు గతాన్ని ఎప్పుడైతే గుర్తుపెట్టుకుంటారో వారు ఎప్పుడూ కూడా దేవునికి ఇష్టులుగానే ఉంటారు చిన్న సేవ మొదలైంది దేవోరా మినిస్ట్రీ ఆ షెడ్లో ఒక సంవత్సరం మేము చిన్న పిల్లలతో ఇక్కడున్న ఒక చిన్న చిన్న పిల్లలు ఉన్నారు అప్పుడు చిన్నవాళ్ళు ఇప్పుడు పెద్దవాళ్ళు అయ్యారు వారితో సేవ మొదలుపెట్టాం ప్రేయర్ వారియర్స్ ఇద్దరు ప్రేయర్ వారియర్స్ ఆ యొక్క చిన్న షెడ్లోనే దేవుడు ప్రేయర్ వారియర్స్తో సేవ మొదలుపెట్టిన పరిచర్య నా విజన్ కేవలం ప్రార్థనా శిఖరమే నా విజన్ సంఘం కాదండి కానీ ఆ ఇద్దరు ప్రేయర్ వారియర్స్ నాతో చెప్పింది ఏమిటంటే అమ్మా మీరు మాత్రం మేము ఎక్కడికి వెళ్ళిపోతాం సన్నిధికి మీరు చర్చ్ పెట్టండి మేము ఉంటాం మేము హెల్ప్ చేస్తాం మేము ఆరాధిస్తాం మా కోసం పెట్టండి అమ్మా అని చెప్పినప్పుడు బానోసి నగర్లో ఒక చిన్న ఆరాధన సంఘము స్టార్ట్ చేయడం మొదలుపెట్టాను ఆ ఇద్దరు ప్రేయర్ వారియర్స్ సంవత్సరం పాటు చిన్న షెడ్లో చేశాం తదుపరి వారు ఖాళీ చేయమన్నారు వారు ఎవరో కాదండి బద్రి గారే బద్రి గారు ఇల్లు వారి హౌస్ వారు మరి వేరే వాళ్ళకి అది అమ్మడం వలన అది ఖాళీ చేయమని చెప్పినప్పుడు ఆ ఎదురుగా ఉన్న హౌస్కి 3500కి అక్కడికి వెళ్ళాం 1000 రూపాయలు కట్టడమే చాలా గగనంగా ఉండేది బద్రి గారికి బద్రి గారు 10వ తారీఖు వస్తే చాలా ఫోన్ చేసేవారండి ప్రవ్వా 10వ తారీఖు రాకూడదు ప్రవ్వా అని ప్రార్థన కూడా చేసిన దినాలు ఉన్నాయి 10వ తారీఖు వస్తుందని ఆ 1000 రూపాయలు అప్పటికే సారు మంచి జాబు కానీ సేవ పరిచర్య మరి సేవకి ఖర్చు పెట్టడం అంటే అడగడం అంటే నాకు ఇష్టం ఉండదు మెయిన్ ఏంటంటే ఒకళ్ళని ఇలా చేయి చాచి అడగడం అంటే నాకు ఇష్టం ఉండదు ఆ 10వ తారీఖు వస్తుందంటే ఎలాగ 1000 రూపాయలు సెట్ చేయాలా అని అనుకున్న దినాలు ప్రియ దేవుని బిడ్డరా అద్భుతంగా అక్కడి నుంచి వారు ఖాళీ చేయమన్నారు ఎక్కడికి వెళ్ళిపోవాలి ప్రభు అని అన్నప్పుడు ఆ ఎదురుగా ఉన్న ఒక సిస్టరు పూర్ణిమ గారు తల్లిగారు విజయ గారు మా గృహంలో మీరు పెట్టండి అమ్మా మరి పక్కా హిందూస్ అండి వారి గృహంలో నేను 6 నెలలు చర్చ్ రన్ చేశాను 3500 రూపాయలకి 1000 రూపాయలే కట్టలేని స్థితిలో నుంచి దేవుడు ఎక్కడ తీసుకెళ్ళాడంటే 3500 రూపాయలకు తీసుకెళ్ళాడు దేవుడు ఆయన కార్యాలు కంటికి కనిపించవు చెవికి 3500 రూపాయలు కట్టిన స్థితిలో నుంచి సంఘము రాను ఎదుగుతూ ఉంది ఆ 2 రూములు నిండిపోయేవండి నిండిపోతున్నప్పుడు వారికి ఏమనిపించిందంటే ఖాళీ చేసామన్నారు ఖాళీ చేసామంటున్నప్పుడు అండి మీకు అబద్ధం నాకు నిజం గుండె మీద ఎవరో గుణపంత పొడుస్తున్నట్టు అనిపించింది ఎంతో బాధ సంఘము ఆలయాన్ని ఎక్కడ తీసుకెళ్ళిపోవాలి అనుకున్న సమయంలో ప్రభువా నువ్వే కార్యం చేయండి ప్రార్థిస్తున్నాం ఖాళీ చేస్తామని చెప్పాం వారికి ప్రార్థిస్తూ ఉన్నాం సీతమ్మదారిలో నేను ఆటో ఎక్కానండి ఒక ఆటో ఎక్కినప్పుడు అదే ఆటోలో ఒక సిస్టరు ఆటో ఆపి ఎక్కడానికి రెడీ అవుతున్నప్పుడు ఈ ఆటో మ్యాన్ నేను డైరెక్ట్ ఆటో కట్టించుకున్నాను కాబట్టి ఒప్పుకోలేదు తీసుకెళ్ళిపోతుంటే నేను చెప్పాను బాబు ఆపు ఆవిడ కూర్చుంటారట కదా సరేలే ఆవిడ దగ్గర కూడా నీకు డబ్బులు వస్తాయి కదా ఎక్కించు అన్నప్పుడు ఆపాడు కూర్చోబెట్టుకున్నామండి ఆమె క్రిస్టియన్ ఆమెతో నేను మాట్లాడుతున్నాను మీరు ఎక్కడి వరకు వెళ్తున్నారు సిస్టర్ అంటే ఫలానా బానోజీ నగర్ నేను బానోజీ నగరేనండి అని చెప్పి మీరు క్రిస్టియన్సా అంటే అవునండి క్రిస్టియన్స్ అంటే ఇప్పుడు ముస్లిమ్స్ కూడా బొట్టు ఉండదు కాబట్టి మీరు క్రిస్టియన్సా అంటే అవునండి క్రిస్టియన్స్ మీరు బానోజీ నగర్ ఏం పని సిస్టర్ మీకంటే అక్కడ హౌస్ కట్టిస్తున్నామండి ఆల్మోస్ట్ అయిపోయింది అక్కడికి నేను కట్టించడానికి వెళ్తూ ఉన్నాను అంటే మీ ఇల్లు ఏమైనా ఖాళీగా ఉందండి అని అడిగానండి ఆటోలో కూర్చుని దేవుడు ఆయన టర్న్స్ ఎలా చేస్తాడనేది నేను ఈరోజు చెప్తున్నాను ఆమె ఎవరో నాకు తెలియదు వెంటనే ఆమె అన్నారు మీకు ఇస్తామండి అద్దెంతండి 7000 చెప్పారు 7000 రూపాయలు చెప్పినప్పుడు 1000 రూపాయలు కట్టలేని దాన్ని 3500కి 3500లో నుంచి ఎక్కడ తీసుకెళ్ళండి దేవుడు
7000 రూపాయలు తీసుకెళ్ళాడు. ప్రభువా ఇంకా భారం పెరుగుతుంది కానీ నువ్వు ఇస్తావని నమ్మకం నాకైతే ఉంది ప్రభువా అని చెప్పి 7000 రూపాయల లోనికి మేము వెళ్ళాం. మీకు అబద్ధం, ఇక్కడున్న బిడ్డలకి 9 సంవత్సరాల నుంచి కుమార్తె వస్తున్నారు, 10 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల నుంచి వచ్చిన వాళ్ళ బిడ్డలు ఇక్కడ ఉన్నారండి. ఆ యొక్క మూడవ హౌస్లోకి మేము వెళ్ళినప్పుడు హాల్ నిండిపోయేది, అక్కడ 2 బెడ్రూమ్స్ నిండిపోయేది, బయట నిండిపోయిందండి, అంత దాని ముందు కూడా నిండిపోతే ఆ ఇంటి ఓనర్ గారికి మా ఓనర్స్ మంచిది, ఆ ఇంటి ఓనర్ గారికి అమ్మో మా ఇల్లు ఇచ్చాం, కొంతమందికి ఇది ఉంటుందండి మా ఇల్లు ఇచ్చాం, ఏమైపోతున్నారు అమ్మగారు పెరిగిపోతున్నారు. అందులో నా గొప్పతనం ఏమీ లేదు, దేవుడు అద్భుతాలు జరిగించుకుంటూ వచ్చాడు. చనిపోయిన ఆమె మేరమ్మ బ్రతికింది, అక్కడ చాలా అద్భుతాలు దేవుడు అక్కడ జరిగించాడండి. ఒక సంవత్సరం 2 సంవత్సరాలు ఉంచినట్టున్నారు ఆమె. ఏమని వంక పెట్టారంటే, మళ్ళీ ఆమె మీ ఓళ్ళు మీ మీ విశ్వాసులు మజ్జిగని గోడ మీద విసిరేశారు, ఖాళీ చేసామంది. ప్రభా మళ్ళీ గోడ మీద మజ్జిగ, ఏ వంక లేని వాళ్ళు ఎవరైనా మజ్జిగను తాగుతారు కానీ గోడ మీద వేస్తారండి. కొంతమంది బలే లాజికల్ లేడీస్ ఉంటారండో, చాలా చాలా లాజికల్గా మాట్లాడతారు, ఇంకా దాన్ని ముడిప్పలేం మనం, అంత లాజిక్గా మాట్లాడతారు. ఆహా అవునా అంటే సరే అండి అయితే అని చెప్పి అక్కడి నుంచి, ప్రభువా ఎలాగ ఇప్పుడు నేను ఏం చేయాలి అన్నప్పుడు నేను ఒక బ్రదర్కి నేను ఫోన్ చేశాను. ఆ బ్రదరు పలానా చోట ఉందండి మీరు వెళ్ళండి మాట్లాడండి అన్నప్పుడు వెంటనే నేను ఈ హౌస్కి వచ్చానండి. అంకుల్ గారితో మాట్లాడాను, అంకుల్ గారు నెంబర్ ఇచ్చారు, కుమారి గారు ఇక్కడ కూర్చున్నారు. ఆ రోజు మా చూడడం, మళ్ళీ ఈరోజు కుమారి గారిని చూశానండి. వారు వెంటనే ప్రియ దేవుని బిడ్డలరా వారు వచ్చి మా హౌస్ మీద తీసుకోండి, అప్పుడు ఆంటీ గారు లేరండి అమెరికాలో ఉన్నట్టున్నారు ఆంటీ గారు, అంతేనండి. ఓకే వెంటనే కుమారి గారు మరి అల్లర ఉండకూడదు, నిశ్శబ్దంగా చేయాలి, మరి చుట్టుపక్కల వాళ్ళకి డిస్టర్బెన్స్గా ఉండకూడదని మరి ఆ అంకుల్ గారు, కుమారి సిస్టర్ డాక్టర్ గారు మిస్సెస్ మరి కుమారి గారు కూడా నాకు తాళపు చెవుల్ని నా చేతిలో పెట్టారు. ఆ రోజు నేను అడ్వాన్స్ ఇవ్వలేదండి, అప్పటికి నాకు అడ్వాన్స్ ఇవ్వడానికి డబ్బులు కూడా నా దగ్గర లేవు, అయినా సరే ఇదిగో అమ్మా అని ఇచ్చేసారు. ఈరోజు నేను సమయం వచ్చింది కాబట్టి నేను చెప్పాలి మీకు, ఇచ్చి మీకు ఎప్పుడు అవుతే అప్పుడు అమౌంట్ బ్యాంకులో వేయండి అని చెప్పి తాళాలు ఇచ్చినప్పుడు, ప్రియ దేవుని బిడ్డలారా ఆ రోజు నేను చాలా ఎక్కువగా దేవుని పాదాల దగ్గర కన్నీరు కార్చానండి. ఒక్కొక్కరు వెళ్ళిపోమని అంటున్నప్పుడు ధనం ఇవ్వకుండానే తీసుకోండి హౌస్ అన్నవారు ఈ రోజులు ఎవరున్నారండి? డబ్బుకి మనుషులకి లింకు కానీ ఎంతో మంచి మనస్సు కలిగి వారు తాళపు చెవులు నా చేతిలో పెట్టినప్పుడు వెంటనే ఎలిజబెత్ గారు ఇంకా కొంతమంది విశ్వాసులు వీరందరిని పెట్టి ఇదంతా క్లీన్ చేయించుకుని ఇమీడియట్గా నేను ఈ యొక్క హౌస్లోనికి వచ్చాను. ఈ హౌస్లోనికి వచ్చి దగ్గర దగ్గర ఎన్ని సంవత్సరాలు అయిందంటారు? 8 సంవత్సరాలు అయ్యి ఉండొచ్చు కదమ్మా, అండి డిసెంబర్కి 8 సంవత్సరాల నుంచి ఇదే చర్చ్లో ఇదే ప్లేస్లో చర్చ్ని రన్ చేస్తున్నాం. ఓనర్స్ ఎప్పుడూ కూడా ఇబ్బంది పెట్టలేదు, ఓనర్స్ ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు, అలాగని మా ఆంటీ గారు కూడా ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు, ఇది నిజం. ఎప్పుడూ కూడా ఏమి అనకుండా చక్కగా పరిచర్యను ముందుకి కొనసాగించి ఉన్నారు. ఇంత చక్కటి ఓనర్స్ని దేవుడు మనకిచ్చిన దేవాతి దేవునికే మహిమ కలుగునుగాక. అలే దేవుడు మిమ్మలను మీ కుటుంబాన్ని సదా దేవుడు దీవిస్తాడండి. గాడ్ బ్లెస్ యూ. అదేవిధంగా ప్రియ దేవుని బిడ్డలు ఇక్కడ పరిచర్యలు మొదలుపెట్టిన తర్వాత దెబోరా ప్రేయర్ హీలింగ్ మినిస్ట్రీ ఆంధ్రప్రదేశ్ నలుదిక్కులా వ్యాపింప చేశాడండి దేవుడు. ఈ ఆరాధన ఛానల్లో దేవుని యొక్క వర్తమానాలు వెళ్తూ ఉన్నప్పుడు, నిరీక్షణ ఛానల్లో దేవుని యొక్క వర్తమానాలు వెళ్తూ ఉన్నప్పుడు, ప్రార్థన ఛానల్లో దేవుని యొక్క వర్తమానాలు వెళ్తూ ఉన్నప్పుడు, ఇప్పుడు నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ అండి ప్రపంచం అంతా కూడా ఈవెందో అమెరికాలో ఉండే తెలుగు వాళ్ళు కూడా వాక్యాన్ని విని ఫోన్ చేస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా హల్లెలూయా, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మంద చిన్న సంఘమే బట్ దేవుడు మొత్తం అన్ని చోట్లకి కూడా దేవుడు పరిచర్యలను వ్యాప్తి చెందించాడు. ఎంతోమంది ఫోన్లు చేసి మేము వేరే వేరే ప్రాంతాల నుంచి ఫోన్ చేస్తున్నాం, పలానా ప్రాంతం నుండి ఫోన్ చేస్తున్నాం అంటున్నప్పుడు నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. దేవోరా ప్రేయర్ హీలింగ్ మినిస్ట్రీ 4 దిక్కుల, తూర్పు వైపు, పడమటి వైపు, ఉత్తరం వైపు, దక్షిణం వైపు, 4 దిక్కుల దేవుడు వ్యాప్తి చెందించాడు. దేవునికి మహిమ కలుగునిగాక. హల్లెలూయా. గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ప్రియ దేవుని బిడ్డరా 500 మంది పాస్టర్స్కి క్లోత్స్ ఇవ్వడానికి దేవుడు కృప చూపించాడు.
చాలా ప్రాంతాల్లో దగ్గర 28 క్రిస్మస్ ఆరాధన చేయడానికి కృప చూపించాడు. ఎంతో ధనము దేవుడు మరి చేతికిచ్చి ఆ ధనమంతా దేవుని యొక్క ప్రజలకు ఖర్చు పెట్టడానికి దేవుడు కృప చూపించాడు. ఇదంతా ఈ కార్యములన్నీ కూడా దేవుడే చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. శక్తి చేత కాదు, బలము చేత కాదు, ఆత్మ చేత మాత్రమే కార్యాలు జరుగుతాయి. దేవుడే జరిగించాడు. నేను కేవలము మనిషిని మాత్రమే దేవుడు కార్యాలు చేశాడు. దేవుడా మినిస్ట్రీలో ఏది ప్రార్థించినా ఆ రోగాలను దేవుడు బాగు చేస్తున్నాడు. కుటుంబాలను దేవుడు కడుతూ ఉన్నాడు. సంతానము లేని వారికి దేవుడు సంతానం ఇస్తూ ఉన్నాడు. అదేవిధంగా గృహాలు లేని వారికి దేవుడు గృహాలు ఇస్తూ ఉన్నాడు. వివాహితులను అవివాహితులను దేవుడు వివాహితులుగా చేస్తూ ఉన్నాడు. ఉద్యోగము లేని వారికి దేవుడు ఉద్యోగాలు ఇస్తూ ఉన్నాడు. శాంతి సమాధానము లేని వారికి దేవుడు శాంతియు సమాధానం ఇస్తున్నాడు. ఈ విధముగా కోకొల్లలుగా దేవుడు అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు దేవోరా ప్రేయర్ హీలింగ్ మినిస్ట్రీలో ఈ సంఘములో దేవుడు జరిగిస్తున్న దేవునికే మహిమ కలుగునిగాక. ఆమేన్. దేవుడు ఈ విధముగా 2020 చేసిన ప్రతి మేలును బట్టి దేవుని దాసురాలు నన్ను నా కుటుంబాన్ని దేవుడు కాచు కాపాడిన దేవునికే మహిమ కలుగునిగాక.